గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే సాక్షి న్యూస్ పేపర్ ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ హెడ్లైన్స్ కరోనా వైరస్ పుట్టిన చైనాలోని వుహాన్ మరో విజయాన్ని సాధించింది కరోనాతో చికిత్స పొందుతున్న రోగులు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆసుపత్రిలో లేరు వ్యాధి నుంచి కోలుకున్న పదకొండు మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంతో రోగుల సంఖ్య జీరోకి వచ్చిందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది కరోనాపై పోరులో తదుపరి చర్యలను చర్చించేందుకు ప్రధాని మోదీ సోమవారం ఉదయం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు మే మూడు తర్వాత లాక్డౌన్ కొనసాగించడమా లేక దశలవారీగా ఎత్తివేయడమా అనే విషయంపై చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి భరోసా కల్పించండి కరోనా బాధితుల్లో భయాందోళనలు తొలగించండి వారిలో ధైర్యం నింపండి ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసుల తీవ్రత రెడ్ జోన్లోనే ఎక్కువగా ఉంది ఒక్క రోజులో నమోదైన కేసులలో డెబ్బై రెండు శాతం మూడు జిల్లాల్లోనే ఉన్నాయి కర్నూలు గుంటూరు కృష్ణాలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి ఆదివారం పరీక్షలలో ఐదు జిల్లాలలో సున్నా కేసులు వచ్చాయి తొంభై శాతం కేసులు రెడ్ జోన్లోనే ఉన్నాయని తెలిపారు ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తి గుర్తించాలన్న ఉద్దేశంతో టెస్టులు ఎక్కువగా చేస్తున్నాం ఆదివారం నమోదైన కేసులు ఎక్కువగా రెడ్ జోన్లోనే కాబట్టి ఆందోళన అవసరం లేదు అంటూ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రైతులను ఆదుకుంటాం నష్టం అంచనా వేసి తక్షణ సాయానికి సీఎం ఆదేశాలు తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు అకాల వర్షాలతో దెబ్బతున్న రైతులకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది సీఎం వైఎస్ జగన్కు అమిత్ షా ఫోన్ చేశారు లాక్డౌన్ పరిణామాలు భవిష్యత్తు వ్యూహాలపై మంతనాలు ఏప్రిల్ ఇరవై నుంచి ఇచ్చిన సడలింపులు వాటి అమలుపై చర్చించారు కరోనా టెస్టుల్లో ప్రథమ స్థానంలో ఉన్నామని వివరించిన సీఎం మత్స్యకారుల తరలింపుపై కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోన్ చేశారు సముద్ర మార్గంలో అయితే అనుమతులకు చాలా సమయం పడుతుంది తగిన ప్రయత్నాలు చేస్తానంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ కూడా ఇచ్చారు కేసులు అధికంగా నమోదైన ఆందోళన చెందొద్దు ఎక్కువ మందికి టెస్టులు నిర్వహించడంతో కేసులు పెరగవచ్చు రెడ్ జోన్ కంటైన్మెంట్ జోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టండి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సూచించ సూచనలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా కేసుల సంఖ్య ఆదివారం కొత్తగా పదకొండు కరోనా కేసులు నమోదయ్యాయి కరోనా బారి నుంచి కోలుకొని ఇప్పటి వరకు మూడు వందల పదహారు మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు ఆరు వందల అరవై మంది చికిత్స పొందుతున్నారు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు మంది కరోనాతో మరణించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షనర్లకు పూర్తి పెన్షన్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది మిగిలిన ఉద్యోగులకు మార్చి తరహాలోనే ఏప్రిల్ వేతనాలు చెల్లింపులు ముప్పైన బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు రేపు కోస్తా సీమలో ఈదురుగాలులతో వర్షాలు పిడుగుల పిడుగులపై అప్రమత్తంగా ఉండండి అని హెచ్చరించిన విపత్తు నిర్వహణ శాఖ దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇరవై ఆరు వేల తొమ్మిది వందల పదిహేడుకు చేరుకుంది దేశంలో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య ఎనిమిది వందల ఇరవై ఆరు దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఐదు వేల తొమ్మిది వందల పద్నాలుగు లాక్డౌన్ ఎత్తివేతకు పంచతంత్రం ఆంక్షలు సడలించడానికి ప్రణాళిక రచిస్తున్న కేంద్రం ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్య ఇంగ్లీష్ తప్పనిసరి అంటున్నారు ఆంగ్ల భాష పరిజ్ఞానం నైపుణ్యాలు బాగా ఉన్నవారికి ఎక్కువ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఆంగ్ల నైపుణ్యాలు ఉన్నవారికి ఆదాయం కూడా ఎక్కువగా వస్తుందన్నారు ప్రభుత్వ స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్లు పెరగడానికి కారణం అక్కడ ఇంగ్లీష్ మాధ్యమం లేకపోవడమే అన్నారు సోషల్ మీడియాలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు కరోనాపై భయాందోళన కలిగించే వదంతులను తప్పుడు సమాచారాన్ని పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాలలో వ్యాప్తి చేస్తున్నారు ఈ నేపథ్యంలో సిఐడి ప్రారంభించిన వాట్సాప్ న వారం రోజులలో ఏడు వేల నూట ఇరవై తొమ్మిది మెసేజ్లు వెయ్యి నలభై ఫిర్యాదులు వచ్చాయి